సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా రెండు రాష్ట్రాలను పరిపాలించిన మన దివంగత ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు డాక్టర్ శ్రీ రాజశేఖర్ సారి గారి జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్రమంతటా ఒక రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మన వైఎస్ఆర్ దివంగత వైఎస్ఆర్ పాలనలో ప్రజలు ఏవైతే వాళ్ళు లబ్ధి పొందారో అవి ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. జలయజ్ఞం అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, 104, 108 ఇలా పేదలకు అందరికీ ఇళ్ళు, ఇలా ఎన్నో పథకాలు మన వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టారు. తర్వాత ఆయన అకాల మరణం చెందిన తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ప్రజలకు మేలు జరగలేదు. తర్వాత తండ్రి ఆశయాల లక్ష్యంగా మన గౌరవ జగన్న గారు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఒక మంచి ఉద్దేశాలతో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తున్నారు. మన జగన్న పాలనలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశాలతోనే జగన్ అన్నీ ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతిపక్షాలందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయినారు. ఎందుకంటే మన గౌరవ జగన్న గారి పాలనలో ప్రతి ఒక్కటి ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి లబ్ధి వాళ్ళందరూ సైలెంట్ అయిపోయినారు. ఎందుకంటే మన హయాంలో మేమేం చేయలేము, ప్రజలకు మేము చేయలేదు, జగన్న గారు అన్ని విధాలుగా కూడా ప్రజలు దీవిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ సైలెంట్గా ఉండిపోయినారు. ఏది ఏమైనా కూడా మన గౌరవ జగన్న పాలనలో ప్రతి ఒక్కరూ మహిళలకైతే ముఖ్యంగా అన్ని విధాలుగా కూడా 50% రిజర్వేషన్లు ఇస్తూ మహిళలకు ముందు ప్రాధాన్యత ఇస్తూ జగన్న గారు ఏ ప్రభుత్వము కూడా ఏ గవర్నమెంట్లు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన గౌరవ జగన్న గారు ప్రజలకు అన్ని విధాలుగా కూడా రాజకీయాల్లో ముందుకు రావాలని అన్ని వర్గాల వారికి సమూలంగా న్యాయం చేస్తూ కూడా వాళ్ళకందరికీ పదవులు ఇస్తున్నారు. జగన్న గారికి రాష్ట్ర ప్రజలందరూ తోడుగా ఉంటారని దీవిస్తున్నాను.